ఐడియాస్. వెల్కమ్ టు హల్లు లేడీస్. సో హల్లు లేడీస్లో ఎవ్రీడే మనం లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాం కదండి. మరి ఈ రోజు కూడా మరికొన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ చూడడానికి మనం వచ్చేసాము LHG 67 రోడ్ నెంబర్ 2 KPHP కుకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. సో ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం పదండి. ఈ రోజు మనకి ఆర్కే కలెక్షన్స్ లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ ట్రెండ్ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు కోదండ బాబు గారు ఉన్నారండి. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ కోదండ బాబు గారు, ఎలా ఉన్నారండి? సో లాస్ట్ వీక్ అంతా కూడా మాకు బ్యూటిఫుల్ వెరైటీస్ చూపించారు పెట్టుబడులకు కానీ, అలాగే మ్యారేజ్ సీజన్ కి కానీ, శ్రావణ మాసం కి కానీ. మరి ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ చూపించారు? జెరీ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం కదా, మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. ఇది కూడా మనకు పైన బోర్డర్ చూసుకుంటే పింక్ కలర్ బోర్డర్ అనేది తీసుకున్నాం. బోర్డర్ లో ఎలివేట్ అయ్యేలా కూడా గోల్డ్ కలర్ కాకుండా సిల్వర్ కలర్ కాంబినేషన్ తో మనం డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఈ డిజైన్స్ అంతా కూడా మనకు పికాక్ డిజైన్స్ అనేది స్మాల్ డిజైన్స్ స్టైల్లో తీసుకున్నామండి. పైన బోర్డర్ అంతా కూడా సారీ మిడిల్ పార్ట్ అనేది తీసుకుంటే బాక్సెస్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. ఒక బాక్సెస్ అంతా కూడా సిల్వర్ జరీతో ఒక ఎలిఫెంట్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇంకో బాక్స్ అంతా కూడా ఎంటీ బాక్స్ ఆల్టరేట్ గా మనకు సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది. సో ఇది కూడా మనకి కింద చూసుకుంటే కూడా పింక్ కలర్ బేస్ పైన మనకి ఎలిఫెంట్ బోర్డర్ అనేది 2 బోర్డర్స్ తీసుకున్నారు. అలాగే పికాక్ బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక 3 బోర్డర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో కింద బోర్డర్ వచ్చేసి మనకి లెంతీగా ఒక స్కర్ట్ బోర్డర్ లాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పొచ్చు. సారీ అంతా కూడా ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుందండి, చాలా గ్రాండ్ గా ఉంటుంది. అండ్ మనం పళ్ళు తీసుకుంటే కూడా చక్కగా మనకి షార్ట్ పళ్ళు తీసుకున్నారు. పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకి ఎలిఫెంట్ బోర్డర్, అలాగే మనకి ఎలిఫెంట్ లోనే మనకి హార్ట్స్ డిజైన్ కానీ, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అనేవి యూస్ చేస్తూ మనకి సిల్వర్ కలర్ జరీతో పళ్ళు హైలైట్ తీసుకున్నారు. యాక్చువల్ గా అయితే ఇలాంటి బ్లౌజెస్ కి మనకి ప్లెయిన్ వస్తుంది. సారీకి కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి, అది కూడా డిజైనర్ బ్లౌజ్, అన్ని బాల్స్ డిజైన్ స్టైల్ లో వీవింగ్ లోనే తీసుకున్నాం. సో ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 2630 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఓన్లీ 2630 రూపీస్ కి మాత్రమే బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం, చందేరిలో తీసుకున్నామండి. ఓకే, చందేరిలో కూడా మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అలాగే పై బోర్డర్స్ అంతా కూడా కుట్టు బోర్డర్ స్టైల్ లో తీసుకున్నామండి. పైన బోర్డర్ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ లో మిడిల్ ఒక 1 inch అనేది కడ్డి బోర్డర్ అనేది తీసుకున్నాం. ఒక అలాగే 1 inch బోర్డర్ స్టైల్లో మనకు ఒక టెంపుల్ డిజైన్ స్టైల్లో మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఓకే, సారీ అంతా కూడా ప్లెయిన్ తీసుకుంటూ సారీ పైన అక్కడక్కడ మాత్రం మనం ఎలిఫెంట్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఒక లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, అలాగే ఇంకొక లైన్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఆల్టరేట్ గా మనకు సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుంది. పైకి వచ్చేసరికి మనం బ్లూ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ చూసాం కదండి, ఎగ్జాక్ట్లీ అదే బోర్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ జరీ యూస్ చేస్తూ మనకి మొత్తం కూడా ఇలా మనకి ఒక సర్కిల్ డిజైన్ లో ఎలిఫెంట్ డిజైన్, అలాగే పికాక్ డిజైన్ అనేది డ్రాప్ చేయడం జరిగింది. ఇలా మనకి సారీ అంతా కూడా కింద బోర్డర్ లో ఈ బుట్టాస్ తో చాలా గ్రాండ్ గా ఉంటుంది అని చెప్పొచ్చు. మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే షెల్ఫ్ కలర్ కలర్ లో తీసుకున్నాం, అలాగే 2 sides కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఎలిఫెంట్ డిజైన్స్ అలాగే తీసుకున్నాం ఆల్ ఓవర్ వచ్చేలా కూడా. మిడిల్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో వేవ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం అండి. ఓకే, బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది. 2 sides కూడా మనకి కాంట్రాస్ట్ లో ఉన్న బోర్డర్స్ అనేవి కంటిన్యూ గా ఉంటాయి. మరి ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1360 రూపీస్ కి అవైలబుల్. వావ్, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1360 రూపీస్ కి మాత్రమే బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇవే కాదండి, సేమ్ ఫ్యాబ్రిక్ లో మన దగ్గర వెరైటీస్ ఉంటాయి, అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా మనకి మినిమం 5 to 6 కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం, సనా సిల్క్ ఫ్యాన్సీలో తీసుకున్నామండి. ఓకే, సనా సిల్క్ లో మామూలుగా చెక్స్ మోడల్ స్టైల్లో తీసుకున్నాం ఓన్లీ. ఇందులో మనం మిరర్ వర్క్ స్టైల్లో మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కి మిడిల్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో చెక్స్ అనేది తీసుకుంటూ మిడిల్ అంతా థ్రెడ్ వర్క్ అనేది చుట్టూ తీసుకుని మిరర్ అనేది మిడిల్ లో మనం ఫ్రెష్ చేద్దాం. ఇది సారీ ప్రతి బాక్స్ లో ప్రతి సారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క చెక్స్ లో మనకి మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో యూస్ చేసిన మిర్రర్ వర్క్ ఏదైతే ఉందో ఇది మనకి ప్లాస్టిక్ మిర్రర్ లోనే యూస్ చేయడం జరిగింది. అండ్ 3 sides కూడా మనకి మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ పైపింగ్ ఉంటుంది. మొత్తం కూడా లైట్ వెయిట్ లో డిజైన్ చేసిన కాన్సెప్ట్ వెరైటీ అని చెప్పొచ్చు. అండ్ మనం పళ్ళు పాటలో టాసిల్స్ తీసుకుంటే కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్యాన్సీ టాసిల్స్ రన్ చేస్తూ ఇచ్చారు. సో ఈ సారీకి హైలైట్ అంతా కూడా మనకి బ్లౌజ్ అని చెప్పొచ్చు అండి. సో కాంట్రాస్ట్ కాన్సెప్ట్ లో ఇంత ముందు కూడా బోల్డ్ అని వెరైటీస్ చూసాం మనం, బట్ ఇదేంటంటే మనకి సనా సిల్క్ లో ఈ వీక్ రన్ అవుతున్న న్యూ కలెక్షన్ అని చెప్పొచ్చు. చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ పైన ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ తో మనకి చాలా గ్రాండ్ గా ఉండే విధంగా బ్లౌజ్ డిజైన్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నామండి. యా, మొత్తం థ్రెడ్ వర్క్ లో వస్తుంది. అవునండి,
సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1450 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1450 రూపీస్ కి మాత్రమే బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఫ్యాన్సీ ప్యూర్ సిల్క్ మెటీరియల్ లో తీసుకున్నాం అండి. ప్యూర్ సిల్క్ లోనే మనకు ఫ్యాన్సీ లుక్ వచ్చేలా కూడా చాలా లైట్ వెయిట్ అనేది డబుల్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా రెడ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ వల్ల మనకు షైనింగ్ అనేది కూడా గోల్డ్ షైనింగ్ అనేది ఉంటుంది. దీని పైపింగ్ చూసుకుంటే రెడ్ కలర్ పైపింగ్ అనేది తీసుకున్నామండి. ఈ బో పైపింగ్ అంతా కూడా త్రీ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది. సారీ పార్ట్లో చూసుకున్నట్టు మంచి థ్రెడ్ వర్క్ తీగల డిజైన్స్ అనేది తీసుకున్నాం. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అయ్యేలా తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనం బర్డ్స్ డిజైన్స్ అనేది తీసుకుంటూ అది కూడా ప్యారెట్ డిజైన్ అనేది తీసుకుంటూ బ్లాక్ కలర్ అవుట్లైన్ తీసుకుని రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. రెడ్ కలర్ అలాగే బ్రౌన్ కలర్ కాంబినేషన్లో కలర్ రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి బర్డ్ డిజైన్స్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. సారీ మనకి పళ్ళు పార్ట్ హోనీ పార్ట్ మొత్తం కూడా ఇదే విధంగా చాలా రిచ్ గా తీసుకోవడం జరిగిందండి. అండ్ కింద బోర్డర్ తీసుకుంటే కూడా చాలా హైలైట్ గా మనకి ఒక స్నఫ్ కలర్ యూజ్ చేస్తూ ఒక అంబానీ ఎలిఫెంట్ అనేది మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు. అవుట్లుక్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ మిడిల్ ఫిల్లింగ్ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో తీసుకోవడం జరిగింది. అండ్ ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా చక్కగా మనకి పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. సో ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1950 రూపీస్ కి అవైలబుల్. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత గ్రాండ్ గా ఉన్నా కూడా మనకి ఓన్లీ 1950 రూపీస్ కి మాత్రమే ఈ సారీ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం లెనిన్ లో తీసుకున్నాం అండి. ప్యూర్ లెనిన్ లో కూడా మనకు మంచి లైట్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. పైన బోర్డర్ తీసుకున్నట్టు సిల్వర్ కలర్ బోర్డర్ అనేది ఒక 4 inches కడి బోర్డర్ స్టైల్ లో తీసుకున్నాం అండి. సారీ మిడిల్ పార్ట్ కూడా తీసుకున్నట్టు ఒక తీగ డిజైన్స్ అనేది తీసుకుంటూ ఒక బర్డ్ డిజైన్ అనేది తీసుకున్నాం అండి. అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ పింక్ ఆరెంజ్ ఆర్ లైట్ ఎల్లో కలర్ మిక్సింగ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అవుట్లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. ఈ బంచెస్ 2 bunches తీసుకుంటూ మిడిల్ లో ఒక ఫ్లవర్ 2 flowers అనేది తీసుకున్నాం. ఇలాగ సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. దీని కింద బార్డర్ కూడా మనం పైన సెల్ఫ్ బార్డర్ అనేది చూస్తున్నాం, కడ్డీ బార్డర్ సేమ్ బార్డర్ తీసుకున్నామండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే ఓన్లీ సిల్వర్ కలర్ లైన్స్ ఒక బంచెస్ 4 lines ఒక బంచెస్ లాగా మనకు ఒక 5 bunches అనేది తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టు సెల్ఫ్ బ్లౌజ్ అనేది తీసుకున్నామండి. సెల్ఫ్ బ్లౌజ్ లోనే 2 sides కూడా హ్యాండ్స్ బోర్డ్ బార్డర్ అనేది కంటిన్యూ తీసుకున్నాం. సో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మరి ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 2700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 2700 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. బనారస్ లో కూడా జూట్ సిల్క్ మెటీరియల్ లో తీసుకున్నాం. టోటల్ గా మనం యాంటిక్ స్టైల్ లో తీసుకున్నామండి. లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అనేది పైపింగ్ అనేది తీసుకున్నాం, 1 inch బోర్డర్ అనేది. దీంట్లోనే ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో మనకి యాంటిక్ జరీతో మనకు ఒక 4 inches అనేది కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నామండి. ఇది పైన బోర్డర్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే లీప్ డిజైన్స్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకుంటూ ఆల్ ఓవర్ వచ్చేలా కూడా మనం తీసుకున్నామండి. ఇదంతా కూడా ఇదంతా టోటల్ యాంటిక్ జరీ స్టైల్లో మనం యూజ్ చేయడం కాబట్టి మనకు షైనింగ్ అనేది కూడా బ్రైట్ షైనింగ్ అనేది ఉంటుంది. దీని కింద బోర్డర్లో చూసుకుంటే ఇంకా డిజైనర్ వేరుగా ఉంటుందండి. కింద బోర్డర్ అంతా కూడా మనకు పైతాని బోర్డర్ స్టైల్లో మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం. పైన కడ్డీ బోర్డర్లని కింద కడ్డీ బోర్డర్ని కంటిన్యూగా తీసుకుంటూ ఒక లీప్ డిజైన్స్ లాగా ఒక ఫ్లవర్ బొకే మోడల్ స్టైల్లో తీసుకున్నామండి. అవునండి, ఇది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ డయాండ్ షేడ్లో వస్తుందండి బోర్డర్ అంతా కూడా. దీని పళ్ళు డిజైన్ అనేది తీసుకున్నట్టు కాంట్రాస్ట్లో తీసుకున్నాం. కింద బోర్డర్లు అయితే బొకే స్టైల్లో మనం బంచెస్ అనేది తీసుకున్నాం కదా, అదే స్మాల్ సైజ్లో ఆల్ ఓవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. అండ్ ఈ సారీకి మనం ఏదైతే బ్లౌజ్ చూస్తున్నామో ఈ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్గా బ్లూ కలర్ కాంబినేషన్తో రన్ చేస్తూ ఇచ్చారు. హ్యాండ్ పర్పస్కి యూజ్ చేసుకోవడానికి మనకి 2 sides కూడా బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయండి. సో కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇందులో మనకి కలర్స్ వెరైటీస్ ఉంటాయండి. దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, మరి కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 1400 రూపీస్ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వియాస్ ఇంత బ్యూటిఫుల్ సారీ, ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1400 రూపీస్ కి మాత్రమే ఆర్కే కలెక్షన్స్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. ఇవే కాదండి, ఎవ్రీ వీక్ ఎపిసోడ్స్ లో మీరు చూస్తూనే ఉంటారు, బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి, అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ హోల్సేల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా మీ అందరు కూడా మన ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి LIG 67 Road No. 2 KPHP కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వరకు మరొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHP బస్ స్టాప్ వెనకాల. ఈ 2 branches లో మనకి సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. డ్రెస్సెస్ లో కూడా బోల్డ్ అనే కలెక్షన్స్ ఉన్నాయి. మనకి స్ట్రైట్ కట్స్ కానీ లాంగ్ లెన్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ హాఫ్ సారీస్ కానీ ఇప్పుడు వచ్చి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి ఈ 2 branches లో అవైలబుల్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా మీ అందరు కూడా ఆర్కే కలెక్షన్స్ ని ఆర్కే బ్రదర్స్ ని ఆర్కే సెలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మనం ఆర్గంజా సిల్క్ లో కోరా మిక్స్ లాగా తీసుకున్నాం అండి. కోరా అండ్ ఆర్గంజా మిక్స్ అంటేనే మనకు స్మూత్ అండ్ కొంచెం రఫ్ అనేది ఉంటుంది.
ఉంటుంది, అది కూడా చాలా స్మూత్నెస్ లోనే మనకు షైనింగ్ అనేది ఉంటుందండి. దీని పైన బోర్డర్ చూసుకున్నట్టు గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి పైపింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ సారీ కలర్ కూడా చూస్తున్నారు కదండి, మనకి పీచ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. మనం సారీ పార్ట్ లో తీసుకున్నట్టు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం, స్మాల్ ఫ్లవర్ మనకి చిన్న ఫ్లవర్ ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో, ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి చాలా క్యూట్ గా రన్ చేస్తే ఇచ్చారండి. సారీ అంతా కూడా అంటే మనకి 80% ఆఫ్ ద సారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటాయి. కింద బార్డర్ లో మాత్రం మనకి చాలా హైలైట్ గా తీసుకోవడం జరిగింది. అంతా కూడా మనకి సారీలో యూస్ చేసిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మనకి లార్జ్ సైజ్ లో గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్స్ తీసుకున్నారు. క్రీప పార్ట్ అంతా కూడా మనకి హ్యాష్ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగింది. అలాగే కింద మనకి ఒక 2 inches వరకు ఒక బార్డర్ రన్ చేస్తూ ఇచ్చారండి. ఇలా మనకి కింద స్కర్ట్ బార్డర్ హైలైట్ గా ఉంటుంది. దీని బ్లౌజ్ లో చూసుకుంటే కాంట్రాస్ట్ ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అవునండి. ఓకే, సో ఇందులో మనకి వెరైటీస్ అండ్ కలర్స్ ఉంటాయండి. దీనిలో కలర్స్ ఉంటాయి, డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మరి కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 1740 rupees కి అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ అండి, చూడటానికి చాలా హెవీగా ఉంది బట్ కాస్ట్ మాత్రం మనకి 1740 rupees కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. సేమ్ ఫ్యాబ్రిక్ లో మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి, అలాగే మనకి మినిమం 5 to 6 కలర్స్ వరకు అవైలబుల్ గా ఉంటాయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ప్యూర్ లెనిన్ లో తీసుకున్నామండి. లెనిన్ లో కూడా మంచి కలర్ కాంబినేషన్ డిజైనర్ వేర్ స్టైల్ లో తీసుకున్నాం. అది కూడా బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటూ మనకు హాఫ్ వైట్ అనేది మనకు హాఫ్ పార్ట్ వరకు తీసుకున్నాం. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ, దీంట్లో మనకి ఒక వింగ్స్ డిజైన్ లాగా మనకి కింద వచ్చేసి ఒక కట్ వర్క్ స్టైల్ లో ఆ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ షేడ్ అనేది మనకి ఎలివేట్ అవుతుందండి. సో మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి వింగ్ స్టైల్లో వస్తుంది, కట్ వర్క్ స్టైల్లో వస్తుంది. దాని కింద నుంచి అంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తే కూడా మనకి హాఫ్ వైట్ కలర్ బేస్ తీసుకున్నారు. దానిపై నుంచి అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ షేడ్లో మనకి హార్స్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. హార్స్ రథం డిజైన్ అంటారు కదా, సో ఆ స్టైల్లో మనకి కింద అంతా కూడా బార్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా కింద బార్డర్లో ఏదైతే డిజైన్ తీసుకున్నామో సేమ్ డిజైన్ మనకి పళ్ళు పార్ట్లో కూడా రన్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఈ సారీకి మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా టోటలీ మనకి రెడిష్ కలర్ కాంబినేషన్లో మనకి రెడిష్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. 2 sides కూడా బార్డర్స్ తీసుకున్నారు, సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. సో ఇందులో కూడా మనకి కలర్స్ ఎలా వస్తాయండి, అంటే ప్రింట్స్ చేంజ్ అవుతుంటాయా, కలర్స్ చేంజ్ అవుతుంటాయా? ప్రింట్స్ చేంజ్ అవుతుంటాయండి, డిజైన్స్ అనేది కలర్స్ కూడా చేంజ్ అవుతాయి. అలాగే మనకు ప్రింట్స్ అనేది కూడా ఆల్ ఓవర్ ప్రింట్స్, ఫ్లవర్ అంటే ఒక్కొక్క సారీకి కలర్ చేంజ్ అవుతూ కొద్దీ మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి అని చెప్పొచ్చు. మరి కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 2450 rupees కి అవైలబుల్. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 2450 rupees కి మాత్రమే బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా సనా సిల్క్ లో మనకు జూట్ మిక్స్ అనేది తీసుకున్నామండి. సనా సిల్క్ లోనే లాగా మనకు చాలా స్మూత్ అనేది ఉంటుంది, అలాగే జూట్ సిల్క్ అనేది మిక్స్ ఉండేది వల్ల మనకు చాలా లైట్ వెయిట్ అనేది కూడా ఉంటుందండి. దీని బార్డర్ చూసుకున్నట్టయితే మనకు గోల్డిష్ బార్డర్ అనేది థ్రెడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ బార్డర్ అనేది తీసుకున్నాం. అలాగే సారీ అంతా కూడా ఒక 1 inches అనేది చెక్స్ మోడల్ స్టైల్ లో మనం తీసుకున్నామండి. అది కూడా మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ మెయిన్ డబుల్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అనేది యూజ్ చేసామండి జరీ అంతా కూడా. ఇది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది. పళ్ళు అనేది ఓన్లీ టాజల్స్ మాత్రమే ఇచ్చారండి, నావీ బ్లూ కలర్ టాజల్స్ తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం బ్లౌజ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా మంచి ఎలిఫెంట్ డిజైన్స్ అనే స్టైల్లో తీసుకుంటూ ఆల్ ఓవర్ వర్క్ అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే తీసుకున్నాం. యా, కాంట్రాస్ట్ అయిన నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ జరి యూస్ చేస్తూ మనకి క్రీప పార్ట్ ఇచ్చారు. అలాగే చిన్న చిన్నగా క్యూట్ గా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఒక డాట్ డిజైన్ అనేది రన్ చేస్తూ దీంట్లో మనకి అంబానీ ఎలిఫెంట్స్ అనేవి హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 1090 rupees అవైలబుల్. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి, ఓన్లీ 1090 rupees కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ప్యూర్ సిల్క్ లాగా మనం లైట్ వెయిట్ లో తీసుకున్నామండి, ఫ్యాన్సీ సిల్క్ లో తీసుకున్నాం. ఫ్యాన్సీలోనే మనకు మంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. పైన బార్డర్ అంతా కూడా తీసుకుంటే పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అనేది తీసుకున్నాం. అలాగే సారీలో మనకు డిజైన్ తీసుకుంటే ఒక రౌండ్ ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నామండి. ఈ ఫ్లవర్ డిజైన్స్లో అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో యూజ్ చేసాం. అలాగే మిడిల్లో కూడా గోల్డ్, ఆ రౌండ్ ఫ్లవర్లోనే మిడిల్లో అంతా కూడా గోల్డ్ కలర్తో ఒక బొకే మోడల్ స్టైల్లో తీసుకుంటూ అవుట్లైన్ అది కూడా పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. ఈ రౌండ్ బ్లంచెస్ అనేది మనకు ఇంత లెంత్లో సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుంది. పైపింగ్లో మొత్తం కూడా మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో హైలైట్గా ఉంటుందండి. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా డిజైన్ చేస్తూ తీసుకున్నారు. దీని బ్లౌజ్ చూసినట్టయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నామండి, పింక్ కలర్ కాంబినేషన్ తో గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ మనకి బ్రోకర్ డిజైన్ రన్ చేస్తూ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జూట్ వస్తుంది, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో ఇందులో మనకి కలర్స్ అండ్ వెరైటీస్ ఉంటాయండి. దీంట్లో కలర్స్ ఉన్నాయి అండ్ ఎలిఫెంట్ డిజైన్స్ లో ఒక మంచి డిఫరెంట్ వెరైటీ అనేది కూడా ఉందండి. దీని కాస్ట్ ఓన్లీ 980 rupees అవైలబుల్. ఓన్లీ 980 rupees కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇవే కాదండి, ఇలా మన దగ్గర బోల్డ్ అని కలెక్షన్స్ అన్ని కూడా
రీజనబుల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా మీ అందరు కూడా మన ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం కంచి ఆర్గంజా స్టైల్ లో తీసుకున్నామండి. ఓకే, ఇది టోటల్ గా మనకు సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అలాగే గ్రీన్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ డయండే షేడ్ లో కూడా తీసుకున్నామండి. ఓకే, పైన అంతా కూడా మనకి గ్రీన్ కలర్ వస్తుంది. మిగతా 40% ఆఫ్ ద సారీ అంతా కూడా మనకి యెల్లో అంటే మస్టర్డ్ యెల్లో ఆరెంజ్ కలర్ షేడ్ లో వస్తుంది అండి. ఇలా మనకి 2 వేరియేషన్స్ ఆఫ్ షేడ్ అనేది ఎలివేట్ చేస్తూ దీనిపై నుంచి అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీ అనేది హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇలాంటి సారీస్ అన్ని కూడా మనకి హెవీ పట్టు సారీస్ లో వస్తుంటాయి. బట్ ఇదేంటంటే మనకి లో ప్రైస్ లో డిజైన్ చేసిన లేటెస్ట్ వెరైటీ అండి. మొత్తం కూడా సిల్వర్ కలర్ జరీతో మనకి క్రీపో పార్ట్ అంతా కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ లో ఏదైతే మనకి ఒక 3-4 inches ఆఫ్ సిల్వర్ బార్డర్ ఉందో సేమ్ బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. అండ్ మనం పళ్ళు తీసుకుంటే కూడా మనకి చక్కగా ఒక జిగ్జాగ్ వేవ్ డిజైన్ తీసుకున్నారు. షార్ట్ పళ్ళు వస్తుంది. ఒక 1.5 meter వరకు ఈ పళ్ళు అనేది రన్ చేస్తూ తీసుకోవడం జరిగిందండి. అండ్ మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా చక్కగా మనకి హెవీగా ఇచ్చారు. ప్లెయిన్ గా కాకుండా మనకి హెవీ బ్లౌజ్ ఇవ్వడం వల్ల మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. అలాగే వర్క్ చేయించుకునే అవసరం కూడా ఉండదు. చాలా హెవీ లుక్ లో వస్తుంది. ఓకే, సో దీంట్లో కూడా మనకి కలర్స్ అండ్ వెరైటీస్ ఉన్నాయండి. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయండి. దీంట్లో అవైలబుల్ ఉన్నాయండి, చాలా కలర్స్. ఓకే, ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1540 rupees కి అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యాస్ ఇంత బ్యూటిఫుల్ సారీ, ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1540 rupees కి మాత్రమే మన ఆర్కే కలెక్షన్స్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లో, హోల్సేల్ ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా మీ అందరు కూడా మన ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి LIG 67 Road No. 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వరకు మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ 2 బ్రాంచెస్ లో మనకి సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. డ్రెస్సెస్ లో ఇప్పుడు లేటెస్ట్ గా రన్ అవుతున్న ఆల్ వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి. లైక్ మనకి ఫ్రాక్ వెరైటీస్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, హాఫ్ సారీస్ కానీ, లాంగ్ లెంత్ కానీ, ఇలా బోల్డ్ అనే కలెక్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. అలాగే ఆర్కే కలెక్షన్స్ లో కూడా మనకి సెపరేట్ సెక్షన్ ఉందండి. పెట్టుబడుల కోసం మనకి 240 rupees నుంచి స్టార్ట్ అవుతాయి. 1000-1500 లోపు బోల్డ్ అనే వెరైటీస్ ఉన్నాయండి. అలాగే శ్రావణ మాసంకి సందర్భించి బ్రైడల్ వెరైటీస్ కూడా మనకి లేటెస్ట్ వెరైటీస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కలెక్షన్స్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీ అందరు కూడా వెంటనే ఆర్కే కలెక్షన్స్ ని, ఆర్కే బ్రదర్స్ ని, ఆర్కే సెలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ మనం చందేరి సీకో మెటీరియల్ తీసుకున్నామండి. ఓకే, సీకో లో కూడా మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అలాగే బ్లూ కలర్ బోర్డర్ అనేది తీసుకున్నామండి. ఇది టోటల్ గా వీవింగ్ లో మనం తీసుకుంటాం. ఎక్కువగా మనం గోల్డ్ కలర్ జెరీ బోర్డర్ అనేది తీసుకుంటుంటాం, కానీ ఇది డిఫరెంట్ గా మనకు థ్రెడ్ బోర్డర్ అనేది తీసుకున్నాం. థ్రెడ్ బోర్డర్ లో కూడా ఒక మ్యాంగో డిజైన్, ఒక లీఫ్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఆల్రెడీ గా మనకు పైన బోర్డర్ అంతా కూడా కంటిన్యూ గా తీసుకున్నామండి. ఓకే, సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా తీసుకుంటే గోల్డ్ కలర్ జెరీతో ఒక మ్యాంగో బూటీ అనేది తీసుకున్నాం. అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక మ్యాంగో బూటీ అనేది తీసుకున్నాం. ఇది ఆల్రెడీ గా మనకు సారీ అంతా కూడా ఉంది, ఒకటి గోల్డ్ కలర్ జెరీతో వస్తుంది. సో ఇది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా రన్ చేస్తూ తీసుకోవడం జరిగింది. ఈ సారీకి మనం పళ్ళు తీసుకుంటే కూడా 2 sides కూడా మనకి హెవీ బోర్డర్స్ తీసుకున్నారండి. దట్ టు మనకి గోల్డ్ కలర్ జెరీ యూస్ చేస్తూ తీసుకోవడం జరిగింది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో క్రీపో పార్ట్ ఇచ్చారు. 2 sides కూడా మనకి క్రీపో బోర్డర్ ఇచ్చారు. ఒక సైడ్ అంతా కూడా మనకి మ్యాంగో డ్రాపింగ్స్ తీసుకొని క్రీపో బోర్డర్ హైలైట్ చేస్తూ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది మనకి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేస్తూ మ్యాంగో బుటీస్ అనేవి ఒక బంచ్ లాగా క్రియేట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. సో సారీకి అంతా కూడా మనకి పళ్ళు అనేది స్పెషల్. దీని బ్లౌజ్ చూసినట్టయితే కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. కాంట్రాస్ట్ లోనే నావీ బ్లూ కాంబినేషన్ హెవీగా లుక్ వచ్చేలా కూడా మనకు ఒక డైమండ్ షేప్ డిజైన్స్ ఉంది. ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ లాగా మిక్సింగ్ లాగా తీసుకున్నామండి. ఓకే, ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1440 rupees కి అవైలబుల్ ఉంది. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1440 rupees కి మాత్రమే సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. పోచంపల్లి స్టైల్ లో తీసుకున్నామండి. ఇది కూడా మనకు ప్యూర్ సిల్క్ మెటీరియల్. ఇదంతా కూడా పోచంపల్లి స్టైల్ ప్రింటెడ్ అనేది తీసుకున్నామండి. మనకు పైన బోర్డర్ చూసుకుంటే పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అలాగే బ్లూ కలర్ సారీ అంతా కూడా తీసుకున్నామండి. సారీలో కూడా ఒక బాక్సెస్ డైమండ్ షేప్ డిజైన్, ఒక క్రాస్ డిజైన్ అనేది తీసుకున్నాం. దీంట్లో కూడా 3 leaf designs అనేది తీసుకుంటూ ఒక మనకు పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఈ డిజైన్స్ అంతా కూడా తీసుకున్నాం. ఓకే ఓకే, ఇక్కత్త స్టైల్ లో ఉంటూ పోచంపల్లి డిజైన్ లో ఈ వెరైటీ డిజైన్ చేశారు. అంటే రెగ్యులర్ గా కాకుండా మనకి ప్యూర్ ఐటమ్ లో కాకుండా కొంచెం మనకి క్లాసిగా ఉండే లైట్ వెయిట్ తీసుకున్నారు. బోర్డర్ లో చూసుకుంటే టెంపుల్ స్టైల్ బోర్డర్ యెల్లో కాంబినేషన్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ తో ఒక డిజైన్స్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఈ బోర్డర్ 2 sides కూడా కంటిన్యూ గా తీసుకున్నామండి. దీని పళ్ళు చూసుకుంటే కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. పింక్ కలర్ కాంబినేషన్ 2 మనకు బోర్డర్ లో ఏదైతే డిజైన్ తీసుకున్నామో అవే బంచెస్ స్టైల్ లో తీసుకుంటూ మిడిల్ అంతా కూడా లీఫ్ డిజైన్స్ అంటే ఒక డైమండ్ షేప్ డిజైన్స్ అనేది 2 lines లాగా తీసుకున్నామండి. ఓకే, దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా ఒక సెల్ఫ్ లైన్స్ వచ్చేలా కూడా మనకు ఎలివేట్ అయ్యేలా తీసుకున్నామండి. ఇది హ్యాండ్స్ పర్పస్ మనం బోర్డర్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 1070 rupees అవైలబుల్ ఉందండి. ఓకే, ఓన్లీ 1070 rupees కి మాత్రమే బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. లెలిన్ సిల్క్ అండ్ జూట్ మిక్స్ లో తీసుకున్నామండి. ఓకే, లెలిన్ సిక్స్ లో లెలిన్ కూడా మనకు చాలా లైట్ వెయిట్ లోనే ఉంటుంది కదండి. అలాగే జూట్ అనేది మిక్స్ చేయడం వల్ల మనకు చాలా మందంగా ఉంటుంది క్లాత్ అనేది కూడా. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి.
దీనిపైన బార్డర్ చూసుకున్నట్టు సిల్వర్ కలర్ బార్డర్ అనేది ఒక 2 inches అనేది తీసుకున్నాం. శారీ అంతా చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్గా తీసుకున్నామండి. ఒక చెక్స్ స్టైల్లో మనకు లైన్స్ అనేది తీసుకున్నామండి. అది కూడా ఎల్లో కలర్ మీద మనకు సిల్వర్ లైన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఒక బంచ్ అనేది మ్యాంగో డిజైన్స్ అనేది తీసుకున్నాం. దాంట్లో ఒక పికాక్ డిజైన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నామండి. అవుట్ లైన్ అంతా కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నామండి. ఈ బంచెస్ ఇంతే లెంత్లో మనకు శారీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. దీని పైన బాటిల్ అని కింద బాటిల్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టయితే సిల్వర్ కాంబినేషన్లో కడ్డీ పళ్ళు అనేది తీసుకున్నామండి. ఒక 1.5 meters వరకు తీసుకున్నామండి. దీనికి బ్లౌజ్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ బ్లౌజ్ అనేది తీసుకున్నామండి. అది కూడా ఎల్లో కలర్ కాంబినేషన్లో సెల్ఫ్ లైన్స్ వచ్చేలా తీసుకున్నాం. లేదా కొంచెం పింక్ కలర్ కాంబినేషన్లో వర్క్ ఉన్న బ్లౌజ్ ప్రిఫర్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సారీకి కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 1080 rupees అవైలబుల్ ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1080 rupees కి మాత్రమే బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. బనారస్ సిల్క్ మెటీరియల్ తీసుకున్నామండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ చాలా లైట్ వెయిట్ ఉంది. మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే సిల్వర్ కలర్ కాంబినేషన్లో కడ్డీ బార్డర్ అనేది ఒక 2 inches అనేది తీసుకున్నాం. శారీ అంతా కూడా బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక బాక్సెస్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. టోటల్గా ఒక గ్రీన్ కలర్ బాక్స్, ఒక బ్లాక్ కలర్ బాక్స్ అనేది తీసుకుంటూ ఆల్రెడీగా మనకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీని కింద బార్డర్ తీసుకున్నట్టయితే ఒక హాఫ్ బార్డర్ మాత్రం మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. హాఫ్ బార్డర్ మనకు సిల్వర్ బార్డర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. పైపింగ్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటూ పళ్ళు అనేది దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ 2 lines అనేది తీసుకున్నాం. దీని బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఓన్లీ లైన్స్ సెల్ఫ్ ఫ్లో వస్తుంది. మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతుంది. అవునండి. సో ఇందులో మనకి కలర్స్ అండ్ వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో కలర్స్ అనేది చాలా కలర్స్ ఉన్నాయి. డిజైన్స్ అనేది కూడా కొంచెం లైట్ డిజైన్ షేడ్ అవుతుంది, షైన్ అవుతుంది. సో కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 530 rupees అవైలబుల్ ఉంది. ఓకే. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అని ఓన్లీ 530 rupees కి మాత్రమే బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఫ్యాన్సీ సిల్క్ లో తీసుకున్నామండి. ఫ్యాన్సీ లో మనకు చాలా లైట్ వెయిట్ అనేది తీసుకున్నాం. సిల్క్ మెటీరియల్ తీసుకున్నామండి. పైన బార్డర్ అంతా కూడా మనకు లైట్ పింక్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి డార్క్ రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా ఒక బాక్సెస్ బార్డర్ స్టైల్లో మనకు 2 sides కూడా తీసుకున్నామండి. శారీ అంతా కూడా మనకు ఒక పికాక్ ప్రింట్ అనేది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది తీసుకున్నామండి. ఈ ప్రింట్ ఇంతే శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంది. దీని పళ్ళు చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకు పింక్ కలర్ కాంబినేషన్ హైలైట్ అయ్యేలా కూడా మనకు ఒక బిగ్ సైజ్ పికాక్స్ అనేది తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ లో పికాక్ స్టైల్లో మనకు డిజైన్స్ అంతా కూడా మంచి నావీ బ్లూ కలర్ కాంట్రాస్ట్ మెటీరియల్ పైన కాంట్రాస్ట్ కలర్ పైన తీసుకున్నామండి. దీంట్లో కలర్స్ అనేది మనకు ఉన్నాయి, డిజైన్స్ కూడా ఉన్నాయి. 2-3 designs చూద్దామండి. ఇంకొక డిజైన్ చూసుకున్నట్టయితే మంచి దీంట్లో పింక్ కలర్ కాంబినేషన్ పికాక్ డిజైన్స్ అనేది తీసుకున్నాం కదా. పికాక్ డిజైన్స్లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. అలాగే ఆరెంజ్ కలర్ కూడా పికాక్ డిజైన్స్లో తీసుకున్నాం. ఒక డ్రమ్స్ డిజైన్స్, ఒక డాల్ డిజైన్ స్టైల్లో మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్. అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్లో ఎలిఫెంట్ డిజైన్, ఒక ట్రే డిజైన్ స్టైల్లో మనం తీసుకున్నాం. ఓకే. సో కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 430 rupees అవైలబుల్ ఉంది. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 430 rupees కి మాత్రమే బ్యూటిఫుల్ సారీస్ మనకి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇలాంటి కలెక్షన్స్ కోసం మీ అందరూ కూడా డెఫినెట్గా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి LAG 67, రోడ్ నెంబర్ 2, KPHP కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHP మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ 2 branches లో మనకి సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ రీజనబుల్ ప్రైసెస్ హోల్సేల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ కోదండ బాబు గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి బ్యూటిఫుల్ వెరైటీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూయర్స్, మన ఆర్కే కలెక్షన్స్ ఉన్న లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ హోల్సేల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయండి. డెఫినెట్ గా మీ అందరు కూడా మన ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా లో ప్రైసెస్ లో రీజనబుల్ ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోండి. ఇదండి వెల్టీ హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే లెట్స్ సీ యూ, బై బై.